దాని నుంచి వచ్చే అభివృద్ధి చేసేది ఏముండదు. నువ్వు ఏమైనా చేయగలిగితే ప్రభుత్వంలో ఉన్నావు కాబట్టి ప్రభుత్వం తరఫు నుంచి ఎమ్మెల్యేని కానీ మినిస్టర్ దగ్గర కానీ ఏమైనా గ్రాంట్ దానికి కావాలి ఎమ్మెల్యే దృష్టిలో పెట్టుకుని దానికి ఏదైనా పని చేసుకోవాలంటే చేసుకోవడం. ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఎమ్మెల్యే దృష్టి తీసుకువెళ్ళడం. మీ వరకు సమస్య పరిష్కారం చేయగలిగితే మీరు చేయగలరు, చేసుకోవడం. చేయలేకపోతే ఎమ్మెల్యే దృష్టి తీసుకువెళ్ళడం, లేదా అక్కడ ఏదో రోడ్డు వేయాలి, లేదా అందులో ఏదో కొంచెం పని చేసుకోవాలి. ఉపాధి హామీ ద్వారా మీరు పనులు చేసుకుంటారు. ఒకవేళ ఏదైనా రోడ్డు వేయాలి, అందులో రోడ్డు వెళ్తే మన పొలాలు మన పంటలన్నీ కూడా తీసుకోవడం బాగుంటుందని అనిపించింది అనుకోండి, అటువంటిప్పుడు మీరు ఎమ్మెల్యే సహకారం తీసుకుని ఓ రోడ్డు కానీ ఏదైనా వేసుకోవడానికి మీకు పూర్తి సహకారం మేము ఉంటాం. నేను శాసనసభ్యుడిగా ఉండి మీకు మీరు కోరిన విధంగా మీ సహకారంగా నేను ఉంటాను. మీరు మీ ప్రయత్నం మీరు పాలకవర్గం అంతా కూడా సొసైటీ అభివృద్ధి కోసం పనిచేస్తూ ఏదైనా అవసరం అయితే నన్ను ఉపయోగించుకోమని చెప్పి తెలియజేస్తూ, అలాగే నేను కూడా నా గురించి తెలిసి మీకు గతంలో మీరందరూ కూడా నాకు పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉండగా కాంగ్రెస్ పార్టీలో నన్ను గెలిపించారు. సాధ్యమైనంత వరకు ఈ హై స్కూల్ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా నా టైంలో అయినాయి. ఈ కమ్యూనిటీలు కూడా నేను గెలిచి అటువంటి ఈ రోడ్డు నా టైంలో వేసి మళ్ళీ దీనికి రోడ్డే వేయలేదు. అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ అలా జరుగుతూ ఉంటాయి. కొంత ఒకరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒకరికి ఉండదు. బాధ్యత తీసుకుని చేసేట వాళ్ళు ఉంటారు. అలాగే నేను గతంలో నన్ను గెలిపించిన వాళ్ళు మీరే. మొన్న ఎన్నికల్లో కూడా నేను వైఎస్ఆర్సీపీ తరపు నుంచి టికెట్ కోసం ప్రయత్నం చేశాను. నాకు పూర్తిగా ఇవ్వడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ సుబ్బారెడ్డి గారు కానీ అందరూ మాటలు జరిగినాయి. తంగేటి గెస్ట్ హౌస్ కూడా నన్ను తీసుకెళ్ళి తునీలో ఆయన నడుస్తున్నాడు. అప్పుడు ఏదో మాట చెప్పారు, ఇంత అమౌంట్ ఇచ్చి పెట్టుకోవాలి ఇలాగ అవుతుందని చెప్తే సరే అని అన్నీ ఓకే అయినాయి. తర్వాత ఎవడో మేము అక్కడ ఉండగానే మందులు కాల్చేసారు కదా, టికెట్ వచ్చేసింది, టికెట్ వచ్చింది. అప్పుడు రాజేశ్వర గారు మళ్ళీ వెళ్ళి అడిగేసరికి ఇంకా ఆయన తప్పనిసరి పరిస్థితులు ఆయనకి ఇచ్చాడు. నేను ఖాళీగా కూర్చునుంటే జనసేన పార్టీ తరపు నుంచి నా దగ్గరకు వచ్చారు 500 మంది మా ఇంటికి వచ్చి మా పార్టీలోకి రండి మీరని చెప్పేసి వాళ్ళు ఆహ్వానించారు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో అందరికంటే ఎక్కువ ఓటింగ్ వాళ్ళదే. గతంలో 2000 ఎక్స్ట్రా మనం ఉండేవాళ్ళం, ఎస్సీ ఓటింగ్ ఉండేది. ఇప్పుడు కాపుల ఓటింగ్ పెరిగింది, ఈ ఓటింగ్ ఉంది. ప్లస్ మనకే అన్ని జాతుల్లోనూ విలువ ఉంది కాబట్టి దీంట్లో విజయం సాధించవచ్చు అని ఆ పార్టీలోకి, ఇది రానప్పుడు ఆ పార్టీలోకి నేను వెళ్ళడం జరిగింది. మరి భగవంతుడు దేవుడు లేదు, గెలుపు కూడా వచ్చింది. ఆ గెలిచిన మర్నాటి నుంచి అసెంబ్లీకి వెళ్ళిన వెంటనే ముఖ్యమంత్రి గారిని కలిశాను. నేను ఒకే పట్టుకెళ్ళిచ్చాను, నీకు ఇవ్వాలన్నా ఇవ్వలేకపోయాను, నీకు ఇవ్వాలి కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అటు ఇచ్చాను. సర్లే వచ్చావు కదా, ఏదో మార్గంలో వచ్చావు, కలిసి పనిచేద్దామని చెప్పేసి ఆయన అన్నాడు. ఆ రోజు నుంచే కలిసే ఉన్నాం. ప్రతి కార్యక్రమానికి కూడా గ్రాంట్ కూడా నాకే ఇచ్చారు. ఇక్కడ కూడా నేను వైసీపీ కింద నడుస్తున్నాను, ఎందుకంటే నేను నెగ్గిన పార్టీ నిలబడింది కాదు. అది ఉంటుందా, ఏదో గాలికి గాలికి నేను ఇంత సపోర్ట్, బయట కులాలన్నీ సపోర్ట్ ఉన్నాయి కాబట్టి నేను ఒకటి గెలవగలిగాను. మిగతా చోట్ల ఎక్కడా లేదు కదా, ఎక్కడా లేదు. ఎక్కడ గెలిచే ఆయనే గెలవలేకపోయాడు. గెలవలేకపోవడానికి కారణం మిగతా కులాలు దీన్ని సపోర్ట్ చేయవు ఎక్కువగా. ఇంకో గొడవ తగిన పిల్లలు ఇక్కడ ఏంటంటే కేవలం వ్యక్తిని బట్టి పార్టీ ఇష్టం లేకపోయినా బాధ్యులు జనసేన పార్టీ చేయరు, కేవలం నా కోసం చేశారు. అలాగే సఖినట్పల్లి మండలంలో నా చుట్టాలందరూ కూడా సఖినట్పల్లి మండలం, ఎక్కువగా మా బంధువులు అటు. ఈ బంధువులందరూ కూడా పార్టీ ఏదైనప్పటికీ కూడా నాకు ఓటు వేయనిది. దానివల్ల నేను గెలిచాను. గెలిచిన తర్వాత వైసీపీ పార్టీ తరపు నుంచే నేను నడుస్తున్నాను. ఇక్కడ ఏంటంటే వర్గాలు ఉంటాయి, ఆ వర్గాలన్నీ పోవాలంటే ఆయన ఒక మాట చెప్పి ఎవడో ఒకరి మీద పెత్తనం పెడితే ఈ పార్టీలు ఏముండవు. ఎందుకంటే ఆయనకు కూడా మళ్ళీసారి గెలవాలి, మళ్ళీసారి గెలవాలంటే గెలిచేవాడు కూడా కావాలి, ఒకటి చేసే అవకాశం ఉండాలి. ఇప్పుడు 3 భాగాలుగా ఉన్నాయి. నేను వైసీపీ తరపు నుంచే ఉన్నాను, అమ్మాజీ గారు వైసీపీ తరపు నుంచే, రాజేశ్వరరావు గారు వైసీపీ తరపు నుంచే. ఆయన జనాన్ని ఓ పక్కన పెట్టి ఆయన స్టేట్మెంట్ ఇస్తుంటాడు, ఈవిడ ఇస్తుంటాడు, నేనే ఇస్తుంటాను. నేనైతే పెద్దగా పట్టించుకోవట్లేదు, పేచీకెళ్ళే ఉద్దేశం నాకు లేదు. కలిసి వెళ్ళిపోతున్నాను, కలిసి కలుస్తాను లేకపోతే లేదు, అది పార్టీకి మంచిది కాదు. ఇప్పుడు నేను కలుస్తానన్నప్పుడు కలుపుకోవాలి. ఈయన కలమని అడుగు, కలుస్తాడైనా ఆయన తెలుగుదేశం, ఆయన కలవడం, మీరు ఏమిచ్చినా ఆయన కలవడం, ఆయన పార్టీలో ఆయన ఉంటాడు. కానీ నేను కాంగ్రెస్ పార్టీ వాడిని, టికెట్ రాకపోవడం వల్ల నేను ఇతర పార్టీకి వెళ్ళాను, మళ్ళీ ఇందులో కలిశాను. మనం కలిసి ప్రయాణం చేయాలి. కానీ దీనికి ఈ వర్గాలు పోవాలంటే ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం తీసుకుని నువ్వు పలానా వాడే దీనికి అని చెప్పి నిర్ణయిస్తే తొందరలోనే జరుగుతుంది. ఎవరికో ఒకరు బాధ్యత అప్పచెప్తే అతని మీద నాయకత్వం నడుస్తుంది. అంతేగాని 3 బుక్కల కింద 3 నాయకత్వాలు ఉంటే ఇది నడిచే పని కాదు.
పార్టీ అలర్ అవుతుంది అది తొందరలోనే ఆ సమస్యకర పరిష్కారం అవుతుంది ఇబ్బంది ఏం పడద్దు అది పరిష్కారం అయిపోతాయి మరి మీ అందరికీ కూడా నేను వైసీపీ తరపు నుంచే నేను వైసీపీ పార్టీ కిందే లెక్క పైనంత వైసీపీ